రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో 2-3 గ్రామాల సభ్యులు బుధవారం మండల కేంద్రంలో సమావేశమై నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తడగొండ ఎంపీటీసీ విఆర్ శ్రీనివాసులు ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా బొంగాని అశోక్ తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తన ఎన్నుకకు సహకరించిన సంఘ సభ్యులకు అధ్యక్షులు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు గౌడ సంఘాలను కలిపి ఒక మండల గౌడ సంఘంగా ఏర్పాటు చేసుకుందాం అనే భాగంలో ఈ రోజు ఆ కమిటీ నిర్ణయం జరిగినందుకు చాలా సంతోషంగా అనుకుంటున్నాను. అందరూ గౌడ సంఘం సభ్యులకు ప్రతి గ్రామంలో చెప్పగానే అందరూ వచ్చి ఈ గౌడ సంఘం కమిటీని అందరూ విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా అందులో భాగంగా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బోయినపల్లి మండల గౌడ సంఘ కులం ఒక సంఘం ఏర్పాటు చేసేటకు విలేజ్ విలేజ్ నుంచి ప్రతి ఒక్కరిని పిలవడం జరిగింది. అదేవిధంగా సభ్యులు ప్లస్ ప్రెసిడెంట్ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఎన్నుకోబడింది. ఈ ప్రెసిడెంట్గా మన తడగొండ శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్గా వికృతి ఆంజనేయులను ఎన్నుకోబడి ఈరోజు బోయినపల్లి మండల గ్రామంలో 23 గ్రామాల గౌడ కులస్తులందరికీ మరి నన్ను ఏకంగా ఎన్నుకున్నందుకు ఈరోజు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఏ అవసరం ఉన్నా ఏ ప్రతి మనిషికి ఎక్కడ ఉన్నా మనం నిత్యావసరం ఎప్పుడే వెళ్ళగా మీ అందరి అదేలో నేను ఉంటానని మనల్ని ఏకంగా ఎన్నుకున్నందుకు కులం అందరికీ నాకు